ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ 17వ తారీఖు జరగబోతోంది. దానికి భూమి పూజ చేసి అక్కడి నుంచి రావడం జరిగింది. మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఎందుకంటే మీ వయసు అప్పుడు నేను కూడా ఎన్టీ రామారావు గారు అప్పుడు మోటార్ సైకిల్ వేసుకుని ఒక 3000 కిలోమీటర్లు ఆయనతో తిరిగాము చైతన్య రథం అంట. మరి వాళ్ళ స్థాయిలో ఉన్నామంటే మేము ఎప్పుడు కూడా ఆ పార్టీ ఉన్నటువంటి క్రెడిబిలిటీ అంటే అన్న నందమూరి తారక రామారావు గారు మా అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పారు. మరి అలాగే మీరు ఇవాళ మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ, జనసేన గురించి చెప్పాలంటే ఒక నీతి నిబద్ధతకి మారు పేరు పవన్ కళ్యాణ్. ఇవాళ ఎంతో మంది మరుగుతూ ఉంటాయి, ఏనుగులు వెళ్తూ ఉంటాయి. మరి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినంత మాత్రాన రాముడు చేతగాని వాడు కాదు. టైం వచ్చినప్పుడు రావణాసురుడిని ఎలా చంపాలో, పవన్ కళ్యాణ్కి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చూశారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా డెవలప్మెంట్ అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడం అంటే మన గొప్పతనం. భారతదేశంలో కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు కానీ ప్రపంచవ్యాప్తంగా నేను ఎన్నోసార్లు ఆయనతో అమెరికా కూడా తిరగడం జరిగింది. మరి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఐటీ అవ్వచ్చు, ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా చాలా దాని మీద అవగాహనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం డెవలప్ చేసిన వ్యక్తి ఆయన. మరి ఇక మీరు మోడీ గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తే, మీరు ఈ 10 సంవత్సరాల్లో కనుక చూస్తే మీ అందరూ మోటార్ సైకిల్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. డబుల్ లైన్స్ అలా 4 లైన్స్, 4 అలా 6, 6 అలా 8 లైన్స్ విమానాశ్రయాలు. అదేవిధంగా మీరు చూస్తే వందే భారత్ ట్రైన్స్, స్టేషన్లు, మెడికల్ కాలేజెస్. మీ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి గత 2014 వచ్చేటప్పటికి 80,000 మెడికల్ సీట్లు ఉండేవి భారతదేశంలో. ఈ రోజు 150,000 మెడికల్ సీట్లు అని, మళ్ళీ ఈ సంవత్సరం 50,000 యాడ్ అవుతున్నాయి 2 లక్షల మెడికల్ సీట్స్. అంటే దీనివల్ల పేద విద్యార్థులకి చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో మరి చంద్రశేఖర్ గారు లాంటి వారు ఎంతో మంది విదేశాల్లో ఉండి ఈ దేశం వచ్చేదైనా వ్యాపారం చేద్దామన్నా, ఏదైనా బిజినెస్ పెడదామంటే ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలనకి వీళ్ళు చేసే బ్లాక్ మెయిల్ కి మరి చూశారు. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి జయదేవ గారు చూశారు ఏ విధంగా పారిపోయేటట్టుగా ఇండస్ట్రీ మీద ఇబ్బంది పెట్టి మరి ఎంపీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తమ్మసాని చంద్రశేఖర రావు అలా కాదు, కత్తి తీసుకుని నిలబడే వ్యక్తి. ఏదైనా అరాచకాలకి అదేవిధంగా దౌర్జన్యాలకి భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే అందులో వాళ్ళ ఊరు నటశేఖర కృష్ణ గారు ఊరు, ఎప్పటించో ఉన్నటువంటి ఆయన కూడా డైనమిక్ హీరో బుర్రిపాలెం. అందులో ఆంధ్ర ప్యారిస్లో పుట్టిన అన్నగాడు మళ్ళీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఈ రోజున భారతదేశంలో మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రపంచంలో తలెత్తుకునే విధంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇక్కడ ఓటు వేసి గెలిపిస్తారే పార్లమెంట్ లో వెళ్ళి మన అమరావతి గురించి మొట్టమొదటి మాట్లాడే అమరావతి ఎమ్మెల్యే ఎంపీ ఆయనే, గుర్తుపెట్టుకోవాలి. రేపు మోడీ గారి దగ్గర కూర్చొని మాట్లాడి అదేవిధంగా చంద్రబాబు గారితో ఏ విధంగా మన రాష్ట్రానికి ఫండ్స్ కావాలి, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విషయాన్ని చేయగల సత్తా ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ గారు, మరొకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి, కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక పాయింట్ చెప్పాలి మీకు, చాలా ఇంపార్టెంట్, మీరు అందరికీ చెప్పాలి. ఇది ఒక నక్క ఉందంట, ఆ నక్క దగ్గర పాపం 4-5 పిచ్చుకలు కింద పడిపోయినాయి, రెక్కలు విరిగి లేకపోతే చనిపోయి. ఈలోపు ఒక పెద్ద గ్రద్ద వచ్చింది, గ్రద్ద వచ్చి నీకు నాకు ఒకటి ఇవ్వు నేను తింటానంటే, సరే ఒక పని చేయి, ఒక పిచ్చుకిస్తాను ఒక రెక్కివ్వు అని చెప్పి ఒక్కొక్క పిచ్చుకనిచ్చి మొత్తం
ఆ గ్రద్దకు ఉన్నటువంటి మొత్తం రేఖలన్నీ తీయేసుకుని పిచ్చుకలన్నీ ఇచ్చింది. చివరికి మిగిలింది ఏంటంటే రెక్కలకి ఆ ఈకలు లేకపోతే గ్రద్ద ఎగరలేదు. చివరికి నక్కేం చేసిందంటే ఆ గ్రద్దం తినేసింది. అంటే ఈ రాష్ట్రంలో ఇచ్చే ఉచితాలు పేదవాళ్ళని ఆ విధంగా తింటున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక అనుభవులైనటువంటి వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక పైచాచికం, ఒక అరాచకం, ఒక గుండాయిజం, శాడిజం, ఒక క్వాలిఫికేషన్ ఎంతమందికి ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అందుకనే మీరందరూ కూడా ఈ యొక్క యూత్కి ఏంటంటే నాకు ఒకటే ఫైనల్ గా నేను చెప్పేది, మీ ఏజ్ లో నేను కూడా చేసి మనం ఇలాంటి మీటింగ్లకు వస్తాం, అరుస్తాం, మోటార్ సైకిల్ ఇస్తాం, సైలెన్సర్లు ఇస్తాం అంటాం. ఓటింగ్ రోజు మాత్రం దొరకదు ఎక్కడ మనం. ఆ రోజు ఎక్కడ ఓటింగ్ రోజు ఈ వైసీపీ చేసే వాటి దుర్మార్గాలను ఎదుర్కొని అక్కడ నిలబడి పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని మీలాంటి 18 సంవత్సరాలు అందరూ ఓటింగ్ తీసుకెళ్లి వేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీ వస్తేనే ఆయన గెలిచినట్టు, ఏదో లక్ష మెజార్టీ వస్తే గెలిచినట్టు కాదని నా అభిప్రాయం. అందుకని మీరందరూ కూడా మీరు సిబిఎన్ ఓటు మొట్టమొదటి ఓటు కాదు పర్మనెంట్ గా ఓటు చేసుకునేటట్టు ఉండాలి. ఈ మూడు పార్టీలు మీరు అది గుర్తుపెట్టుకోండి. అది యూత్ అంతా కూడా ఈ రాష్ట్రం దేశం డెవలప్ కావాలంటే మొట్టమొదటి వాడుగా చివరి వరకు కూడా మనం చనిపోయేంత వరకు కూడా ఈ దేశం కాని రాష్ట్రం కాని బాగుపడాలంటే ఈ మూడు పార్టీల ఐక్యతే ముఖ్యమని చెప్పి మరొకసారి మనవి చేస్తూ తప్పకుండా చంద్రశేఖర్ గారు మరొకసారి నేను ఇంకా నిన్న పొన్నూరులో చేశాం బ్రహ్మాండమైన ర్యాలీ చేశారు ఆయన అక్కడ నరేంద్ర గారి దగ్గర. రోజు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి అక్కడేమో 16 డిగ్రీలు 10 డిగ్రీలు ఎండలో ఉంటే ఇక్కడ 42 డిగ్రీలు ఎదురెండలో కూర్చొని ఉన్నారు పాప ఆయన. అయినా కూడా దేశ సేవ జన్మభూమి. మరి వేదిక మీద ఉన్న ఇంత పెద్దలందరూ కూడా చాలా కుర్రాళ్ళందరూ కూడా మీ యూత్ ని మరొకసారి ఎంకరేజ్ చేద్దామని రావడం జరిగింది. నేను మనాడు 2 నిమిషాలు అని చెప్పాడు, నేను 2 నిమిషాలు చెప్తే మీ అందరికీ అంత పొగట్టంగా అది నాకు మీలో ఉన్నటువంటి క్యాలిబర్ బయటికి తీసుకోవాలి అది నా ఉద్దేశం. తప్పకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ 2 రోజుల్లో వస్తుంది. మీరందరూ రేపు 17వ తారీఖున మన జన ప్రపంచానికి ఆ నెక్స్ట్ డే 18వ తారీఖు వైసీపీకి నామినేషన్ వేయడానికి క్యాండిడేట్ రిపోర్ట్ కూడా దొరకకూడదు అని చెప్పి నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.